హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్లో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. త్వరలో 802 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ కులాలకు 432, షెడ్యూల్ ట్రైబ్స్కు 370 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రధాన విభాగాలతో పాటు జిల్లాల్లోనూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ కూడా జీవో నెంబర్గా జారీ చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 181 అని చెప్పేసి, సో ఇది అయితే మనకు అది కనిపిస్తున్నది, అదే జీవో. సో ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి స్క్రీన్ పాస్లో పెట్టుకొని చూడవచ్చు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా సో నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్టు మనకు ఒక సర్క్యులర్ జారీ అవుతుంది, దాని గురించి కూడా చూద్దాం. అనంతపురం జిల్లాకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని పాఠశాలలు మరియు కళాశాలలో ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నట్టు కూడా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మనకు కింద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సీల్ కూడా ఉండడం జరిగింది. అలాగే నూతన విద్యా విధానం వద్దు, విజయనగరంలో తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తల ధర్నా. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ విజయనగరంలో తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేయడం అయితే జరిగింది. దేశంలో ఎక్కడా అమలు చేయని నూతన విద్యా విధానం రాష్ట్రం అమలు ఎందుకు చేస్తుందో తెలపాలంటూ వారందరూ వేడుకోవడం జరిగింది. అలాగే ప్రైవేటు అధ్యాపకులను ఉపాధ్యాయులను ఆదుకోవాలంటూ చంద్రబాబు నాయుడు గారు సో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కరోనాలో తక్షణ సాయం కింద 10,000 అందించాలని, అలాగే నెలకు కరోనా తీవ్రతరం చూపిస్తున్న ఈ రోజుల్లో నెలకు 7,500 చొప్పున ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.